తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఓ చర్చ జరుగుతుంది. ఏంటా అని ఆరాదీసే ప్రయత్నంలో అంతుచిక్కని వ్యూహం కనబడింది. ఏంటి అని దాన్ని లోతుగా పరిశీలిస్తే దాంట్లో కొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి. ఎస్, నిజమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి మిత్రులారా. బీఆర్ఎస్ పార్టీకి ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీకి శస్త్రచికిత్స చేయాలా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తే బాగుపడుతుంది? లేదా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరుగా కూడా పార్టీని వీరుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఇంకోవైపు ఇటు కేటీఆర్ మీద మరొకరి మీద ఆరోపణల పరమం. రోజు ప్రతిరోజు కూడా ఏదైనా ఒక పేపర్ను ఓపెన్ చేయగానే వరుస కథనాలు కూడా కనిపిస్తున్న కథనం మనం చూసాం. సరే, మొత్తానికి ఏం జరుగుతుంది? తెలంగాణలో ఏదో జరగబోతుంది, అది బీఆర్ఎస్ పార్టీలోనే ఏదో జరుగుతుంది అని ఆరా తీయడం జరిగింది. అయితే కొన్ని వార్తాపత్రికలు కానీ కొన్ని ఛానళ్ళల్లో ఇప్పటికే బ్రేకింగ్ వస్తుంది. ఏంటి అంటే, కేసీఆర్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి, కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి, కేసీఆర్ కోసమే పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సడన్గా ఎందుకు నిర్ణయం మార్చుకున్నాడు, అసలు ఏం జరిగింది, ఎందుకోసం అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. సరే, మొత్తానికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న తరుణంలో జరుగుతున్న అంశం ఇది దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఏం జరుగుతుంది, ఈ అలజడికి కారణం ఎవరు అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇగో మీ అందరికీ కనబడుతున్నాడు కదా ఓ పెద్ద మనిషి, కనబడుతుండాలి యోగిన్నే. ఏంది ఈ పేపర్కి అప్పుడే సమాచారం ఎట్లొచ్చింది, లేకపోతే వీళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ చేసిల్లా అనేది ఒకసారి నేను పరిశీలించిన. లోక్సభ ఎన్నికలలో మాది థర్డ్ ప్లేస్, నేను మొట్టమొదటిసారిగా చాలా క్లియర్ కట్గా కూడా చెప్పాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దాంతోపాటుగా ఎవరు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఏం జరగబోతుంది, తెలంగాణలో ఏమవుతున్నది అనేది చాలా క్లియర్ కట్గా కూడా మనం చెప్పడం జరిగింది. ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం ఉన్నది. ఇప్పుడు జరిగితే అంటే ఓ పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికార పీఠంలో ఉన్నది కావచ్చు. సరే, ఈ మూడు పార్టీలకు సంబంధించి పచ్చిగడ్డెత్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మూడు పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో, ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, ఇంకోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలనుకునే ఈ మూడు పార్టీలకు సంబంధించి వలసలు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్పాను, ఇది బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ పోరాటానికి సంబంధించిందే పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికలలో గనక వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి ఏదైనా జరిగితే పరిస్థితి ఇంకోలా ఉంటుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, కేకే ఏం మాట్లాడిండు అంటే, లోక్సభ ఎన్నికలలో మా థర్డ్ ప్లేస్ అంటూ కూడా నిన్న మాట్లాడిను. ఇంత పదం ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఏది జరిగినా కూడా పార్టీని వెనక్కి వేసుకొస్తూ నాయకులు మాట్లాడడం మనం సర్వసాధారణంగా కూడా చూస్తూ ఉంటాం. ఏంటి ఆడ ఏ తప్పు జరిగినా, ఏ మావాడు ఎందుకు చేసిండు, గట్లెట్లుంటుందా, ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా అంటాం. లేదు, ఈ తప్పు జరిగిందంటే గది ఎట్లా జరిగింది అనేది ఇంకొక రకంగా ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ పదం వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ కేకే అనేటైన, కేశవరా అనేటైన కూడా పార్టీ మారడానికి సిద్ధమైండు అంటూ పలు టీవీ ఛానళ్ళల్లో బ్రేకింగ్ ప్లేట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, నిజంగానే కేకే మారాల్సిన పరిస్థితి ఉందా? కేశవరావుకు ఏమైంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీ జనరల్ కేశవరావు అండి. ఈయనే ఇప్పుడు ఏం మాట్లాడిందంటే, లోక్సభ ఎన్నికలలో మాది థర్డ్ ప్లేస్ అంటే నిజాన్ని ఒప్పుకున్నాడా, లేకపోతే పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడా, లేకపోతే పార్టీ పరిస్థితిని చూసి తాను కూడా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నాడా? ఈ మూడు అంశాలు ఉంటాయి. దీన్ని ఈ మూడు అంశాలలో ఏది కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదంటే లేదు, క్లియర్ కట్ ఇది. రైట్, ఇంకేం మాట్లాడిందంటే, ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది, మోడీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్. మీ అందరికీ తెలుసో లేదో, భారతదేశంలో రాహుల్ గాంధీ అనే యొక్క ప్రధానమంత్రి అనే విషయం ఎవరికి కూడా తెలియదు. ఆయన ప్రధానమంత్రి కాలేరని తెలుసు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీకి సంబంధించో, రాజీవ్ గాంధీ లేకపోతే ఇందిరాగాంధీకి సంబంధించిన వారసత్వం అనేది మాత్రం క్లారిటీ. కానీ రాహుల్ గాంధీ ప్రధాని అనే విషయాన్ని ఒకసారి మర్చిపోండి. జాతీయ స్థాయిలో అంత స్కోప్ లేదు, అంత బలం లేదు, అంత మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.
అంటే ఈయన మాటలు దేనికి నిదర్శనంగా మారుతున్నాయంటే కండువా మార్చడానిక, లేకపోతే నిజంగానే తనలో అసంతృప్తి, లేకపోతే ఇప్పుడు పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీలో అన్ని అరెస్టులు అతలకుతలంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఇలాంటి మాటలు మాట్లాడిందా, లేకపోతే డీల్ ఓకే అయిన తర్వాత మాట్లాడి